హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1107కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో V23e ఈ మొబైల్ ఫిబ్రవరి 21వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసినట్టున్నారు. మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్లో మనకి ఫ్రంట్ కెమెరా హైలైట్ అని చెప్పొచ్చు. 44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా దగ్గర 25,000 రూపాయలు మన ఇండియాలో మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్కి అంత ప్రైస్ అంటే కష్టమే వివోకి. కాకపోతే ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వీటిని కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంత ప్రైజ్ అయినా పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో 5X5 ప్రో ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. గీక్ బెంచ్లో ఏదైనా మొబైల్ మనకి స్పాట్ అయిందంటే ఖచ్చితంగా ఆ మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అయితే బయటకు వస్తుంది. బట్ ఒకసారికి ఈ మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అయితే ఇక్కడ మనకి బయటికి రాలేదు. అంటే వీళ్ళొసరికి దాచినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అయినప్పటికీ మనకి తెలిసిందే ఈ మొబైల్ ఒకసారికి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక్కడ మనకి స్పాట్ అయిన ఈ మొబైల్ మనకి 12 GB ర్యామ్తో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ఇక అలాగే మనకి ఒప్పో OnePlus ఇలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అమాంతం మింగేసింది OnePlus వచ్చేసరికి. మెల్లమెల్లగా OnePlus కూడా ఒప్పోలాగా అయితే మారిపోబోతుంది. అయితే OnePlus దగ్గర ఉన్న హజల్ బ్లేడ్ ఏదైతే బ్రాండ్ ఉందో మనకి కెమెరాకి సంబంధించి, సో ఆ బ్రాండ్తో మనకి ఒప్పో 5X5 రాబోతుందని చెప్పేసి గతంలో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కన్ఫామ్ అయింది, సో ఒప్పో అఫీషియల్గా అయితే ఇప్పుడు టీచ్ చేస్తుందన్నమాట హజల్ బ్లేడ్ కెమెరాస్తో. సో ఈసారి ఒప్పో 5X5 5 ప్రో రాబోతున్నట్టుగైతే వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా H30 ప్రో ఈ మొబైల్ని మనకి ఈ నెల 24వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి ఇండియన్ ప్రైస్ అని చెప్పేసి అయితే ఒక ప్రైస్ బయటకు వస్తుంది. గతంలో 45 నుంచి 50 వేల రూపాయలకు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే ప్రైస్ చూస్తే మనకి 55,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పేసి మరో లీక్ అయితే బయటకు వస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. H30 పేరు మీద లాంచ్ చేశారు. సో ఆ టైంలో మంచి ప్రైస్లో చైనాలో తీసుకొచ్చారు. 38,000 రూపాయలకే అక్కడ ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో అప్పుడే చెప్పాను నేను, చైనాలో చాలా మంచి ప్రైస్లో తెచ్చారు. మరి ఇండియాలోకి వచ్చేసరికి ఈ మొబైల్ ప్రైజు ఒక 5,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. సో ఆ ప్రైస్లో తెచ్చినప్పటికీ కొంచెం బెటర్ మొబైల్ అవుతుందని. అంటే అలా చూసుకుంటే మనకి 42 నుంచి 43 వేల రూపాయలు తెచ్చిన మంచి మొబైల్ అవుతుంది. కాకపోతే వీళ్ళు తీరా చూస్తే ఇక్కడ దగ్గర 55 నుంచి 56 వేల రూపాయలు మొబైల్ ప్రైస్ వెళ్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. అంత ప్రైస్ అయితే కష్టం. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో 24వ తారీఖున తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెమీ కండక్టర్ షార్టేజ్ ఎంత ఉందనేది అందరూ తెలుసు. దీనివల్ల మనకి చాలా ఐటమ్స్ ఎలక్ట్రానిక్ మీద డిపెండ్ అయిన చాలా ఐటమ్స్ అయితే రేట్లు పెరుగుతుందో పాటు వాటి షార్టేజ్ కూడా అయితే ఏర్పడింది. మేజర్గా చూసుకుంటే మనకి మొబైల్ ఫోన్స్ అలాగే కార్స్లో కూడా సో ఈ షార్టేజ్ అయితే మనం చూస్తూ వచ్చాం కదా. సో ఇప్పుడు మన ఇండియాలో ఫాక్స్కాన్ ఐడియా ఉంది కదా మీకు, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఐఫోన్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఇలాగే కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇండియాలో చిప్సెట్కి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీనికోసం వీళ్ళు వేదాంత లిమిటెడ్తో కొలాబరేట్ కూడా అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఇంటెల్ కూడా చిప్సెట్లు తయారు చేస్తూ ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఇజ్రాయెల్కి చెందిన టవర్ సెమీ కండక్టర్ కంపెనీని కొనాలని చెప్పేసి అయితే చూస్తున్నారంట. ఈ ఆల్రెడీ బేరసారాలు కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. దగ్గర 6 బిలియన్ డాలర్స్కి అయితే డీల్ కుదిరినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వీకెండ్ నాటికల్లా వీళ్ళు చేతిలోకి అయితే ఆ కంపెనీ చేరబోతుంది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 45,275 కోట్ల రూపాయలకి వీళ్ళు ఆ కంపెనీని అయితే కొనబోతున్నారు. సో ఇంటెల్ కూడా చిప్ షార్టేజ్ని అధిగమించడం కోసమే ఇటువంటి స్టెప్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదే కోవలో మనకి AMD కూడా ఉందన్నమాట. AMD కూడా మరో కంపెనీని అయితే డీల్ చేసినట్టుగా తెలుస్తుంది. డీల్ చేయడమే కాదు కొనేసిందంట. ఇది వచ్చేసరికి ఇప్పుడు వరకు సెమీ కండక్టర్స్ కంపెనీస్లో కనుక చూసినట్టయితే అతిపెద్ద డీల్ అని చెప్పి అయితే తెలుస్తుంది. వీళ్ళు దగ్గర 50 బిలియన్ డాలర్స్తో అయితే షీలింగ్స్ కంపెనీని కొన్నారు. 378,145 కోట్లకైతే కొనుగోలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే చాలా అతిపెద్ద డీల్ అంట. ఇలాగ కౌంట్లు నాకు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏమో ఇంత డబ్బులు వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారా బాబు అని చెప్పి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ మొబైల్స్ని రీసెంట్గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇండియన్ ప్రైజెస్ అయితే ఇప్పుడు వరకు బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఇండియన్ ప్రైజెస్ అని చెప్పి మనకి S22 S22 Ultra సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ ఉన్న ప్రైజెస్ చూస్తే మాత్రం కొంచెం దిమ్మ తిరుగుతుందని చెప్పొచ్చు. S22 ప్రైస్ చూస్తే మనకి 69,900 రూపాయలు ప్రైస్ ఉండబోతుంది. S22 Ultra ప్రైస్ చూస్తే మనకి 1,09,900 రూపాయలు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకొచ్చిన S21 సిరీస్ మొబైల్స్ ప్రైస్ ఎలా ఉందో ఇంచుమించు అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్స్ కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే మనకి US లో ఈ మొబైల్స్నే చూస్తే US ప్రైస్తో కంపేర్ చేసి దగ్గర అక్కడ లాంచ్ చేసిన దాంతో కంపేర్ చేస్తే $90 చొప్పున అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. అంటే వీళ్ళు కూడా ఇంచుమించు యాపిల్ బాటకైతే దగ్గరికి వచ్చేస్తున్నారు అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఇండియాలో ఏ ప్రైజెస్లో తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే ఈ ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A03 ఈ మొబైల్ని ఆల్రెడీ వియత్నాంలో అయితే లాంచ్ చేశారు. అక్కడ ఒకసారికి దగ్గర 9,700 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు.
సో ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫామ్ అయింది. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి కానీ మార్చ్ ఎర్లీగా అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఈ మొబైల్ మన ఇండియాలో చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఏ సిరీస్ అంటే తెలిసిందే కదా మనకి, ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేసి అయితే శాంసంగ్ తీసుకొస్తుంది. మన ఇండియాలో ఒకసారికి ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా 12,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో మనకి యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి లాజిటెక్ నుంచి లాజిటెక్ పాప్ కి మెకానికల్ కీబోర్డ్ని అలాగే పాప్ మౌస్ ఈ రెండింటిని అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో ఎమోజీ షార్ట్ కట్స్ కూడా అయితే ఉంటాయి. సో వీటి ప్రైస్ చూస్తే మనకి 9,995 రూపాయలు మనకి కీబోర్డ్ ప్రైస్ పెడితే 2,995 రూపాయలు మౌస్ ప్రైస్ అయితే పెట్టింది. సో మీకు లాజిటెక్లోంచి ఏమైనా షార్ట్ కట్ ఎమోజీస్తో మౌస్ కానీ కీబోర్డ్ కావాలంటే ఇదైతే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా టీమ్ డెత్ మ్యాచ్లో ఇప్పుడు కొత్త మ్యాప్ను అయితే జోడించారనమాట. సో ఈ మ్యాప్ పేరు వచ్చేసరికి శాంటోరిని. ఇందులో వచ్చేసరికి మనకి ఫస్ట్ టైం వీళ్ళు 8-8 టీమ్ మ్యాచ్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. నేనైతే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఆడను, ఎక్కువగా కోడ్ అయితే ఆడతాను. అందుట్లో అయితే 8+8 ఎప్పటి నుంచి అయితే ఉంది, 8-8 ఇందులో ఫస్ట్ టైం అయితే ఈ మ్యాప్ ద్వారా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాలో టీమ్ డెత్ మ్యాచ్ ఆడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్ని ఎవరు అధికరించిన ఏమంటారు మరి నాకు తెలియదు కానీ, సో ఎవరైతే దాన్ని మీదతారో వాళ్ళని ఎవరనేది కూడా చూడకుండా వాళ్ళ మీద బ్యాన్ అయితే ఇది చేస్తూ ఉంటుంది. ఇప్పుడొకసారికి మన ఇండియా గవర్నమెంట్కి సంబంధించిన సన్సార్ టీవీ అనే ఒక టీవీ ఛానల్ని సో వీళ్ళైతే కంప్లీట్గా ఎలిమినేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్కి విరుద్ధంగా ఈ టీవీ రన్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే దాన్ని సస్పెండ్ చేశారు పూర్తిగా వచ్చేసరికి. ఇందులో వచ్చరికి మనకి రాజ్యసభ అలాగే లోక్సభకు సంబంధించిన ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంటే అలాగే మన ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ కానీ మీడియాకి కానీ ఏమైనా చెప్పాలి అనుకుంటే సో ఈ టీవీ ద్వారా అయితే చెప్తూ ఉంటారు అనమాట. సో దీని వచ్చరికి ఇప్పుడు వీళ్ళు బ్యాన్ చేసి బ్యాన్ కాదు కంప్లీట్గా అయితే డిలీట్ చేసేసారంట. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే 404 ఎర్రర్ సర్వీస్ అయితే చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే నేను ఒప్పుకుంటాను, కాకపోతే ఇంకా దరిద్రమైన ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి, మరి అవి యూట్యూబ్ దృష్టికి ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో M4 Pro 5G మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు యూరోప్ కంట్రీలో అనుకుంటా లాస్ట్ ఇయర్ నవంబర్లోనే లాంచ్ చేశారు. ఆ మొబైల్ని తిప్పి ఇన్ని రోజులు పట్టింది మన ఇండియాకి తీసుకురావడానికి. యాక్చువల్గా పోకో ఊపిరి పోసుకున్నదే మన ఇండియాలో, మన ఇండియాకు మొబైల్స్ తీసుకురావడానికి ఎందుకు ఏడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎనివే మొత్తానికి ఈ రోజైతే ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ ఆల్రెడీ రెడ్మీ బ్రాండ్లో ఇంతకుముందు వచ్చేసిందే, ఇప్పుడు పోకో బ్రాండ్లో అయితే వచ్చింది. ఈ మొబైల్ మనకి 6.6 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రీసెంట్ కెమెరా చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 8 MP, ఫ్రంట్ కెమెరా 16 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇక మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 4GB 64GB వేరియంట్ 14,999 రూపాయలు ప్రైస్ పెడితే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 16,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్ ప్రైస్ 18,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఫిబ్రవరి 22 నుంచి ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. యాక్చువల్గా లాస్ట్ ఇయరే మనకి రియల్మీ 8S 5G మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సేమ్ ఇంచుమించు ఇలాంటి స్పెసిఫికేషన్ రండి, దీనికన్నా ఇంకా బెటర్ స్పెసిఫికేషన్ అందులో చూడడానికి ఉంటుంది అనమాట కెమెరా పరంగా అలా కొన్ని. అయితే ఆ మొబైల్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడే 15,000 రూపాయలు బేస్ వేరియంట్ ప్రైస్ పెట్టారు. అయితే అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చేసరికి దాని ప్రైస్ 17,000 రూపాయలు ఉందనుకోండి. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేయాల్సిన మొబైల్ని ఈ ఇయర్ లాంచ్ చేసి ఈ ప్రైస్ పెడితే కొంచెం మరి మార్కెట్లో ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కదా. ఆఫర్లు అయితే ప్రస్తుతానికి ఏమీ అనౌన్స్ చేయలేదు, మరి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఆఫర్స్ అనౌన్స్ చేసి ఈ మార్కెట్లో కుప్పల తెప్పలుగా అమ్మేసే ప్లాన్లో ఉందేమో పోకో చూడాలి. ఇక అలాగే మనకి POCO X4 5G రెండు మొబైల్ ఇప్పుడు గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ ఏమీ కాదు, Redmi Note 11 Pro 5G మొబైల్. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు కదా, అదే మొబైల్ని ఈ POCO X4 5G పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా. సో ఇక్కడ మనకి గీక్ బెంచ్లో లిస్ట్ అయిన స్పెసిఫికేషన్ బట్టి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాసెస్ నుంచి యాసెస్ రోగ్ ఫోన్ 5S అలాగే 5S Pro ఈ రెండు ఫోన్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ కూడా మనకి లాస్ట్ ఇయర్ మొబైల్సే. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వీళ్ళు ఈ మొబైల్స్ని ఆల్రెడీ యూరోప్ అలాగే యూఎస్లో అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్స్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో లాస్ట్ ఇయర్ మొబైల్స్ అంటే తెలిసిందేగా లాస్ట్ ఇయర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఒక గేమింగ్ మొబైల్. ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మన 49,999 రూపాయలు ప్రైస్తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 8GB 128GBతో అయితే వస్తుంది. మరొకసారి 12GB 256GB ఇది మనకి 57,999 రూపాయలు ఉంటుంది. రోగ్ ఫోన్ 5S Pro అంటే ఏమి లేదు, ఇక్కడ ఒకసారికి మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ పెరుగుతుంది అనమాట. 18GB RAM తోనూ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ప్రైస్ చూస్తే 79,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే ఇప్పటికీ ఈ మొబైల్ మీకు మంచి మొబైలే. ఆ 50,000 రూపాయలు పెట్టి మీరు 8GB 128GB అయితే తీసుకోవచ్చు. ఇక ఫైనల్ వచ్చేస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord CE 2 5G వేరియంట్ మొబైల్ మన ఇండియాలో ఈ నెల 17వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా.
సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. ఇందులో మనకి 6GB 128GB వేరియంట్ ప్రైస్ 23,999 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 25,999 రూపాయలు ఉండబోతున్నట్టుగైతే ఈ లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే బేస్ వేరియంట్ తక్కువకు తీసుకొచ్చామని చెప్పి చూపించి ఆ బేస్ వేరియంట్ని అయితే సేల్ తీసుకురారు. ఈ అలవాటు మనకి OnePlus అలాగే రెడ్మీకి ఎప్పటి నుంచో ఉన్నదే. అలా అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఏమైనా తక్కువ ప్రైస్కి ఏమైనా తీసుకొచ్చారా అంటే కాదు, ఎక్కువ ప్రైస్కే తీసుకొచ్చారు. ఇందులో మీటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంటుందన్నమాట, దానికి 25,000 రూపాయల దగ్గర ప్రైస్ అంటే కొంచెం ఆలోచించాల్సిందే. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమీ కాదు, రీసెంట్గా మనకి ఒప్పో రెనో 7 లాంచ్ చేసింది, అదే మొబైల్ని కొంచెం రీబ్రాండ్ చేసి ఈ మొబైల్ కింద అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే ఒప్పో రెనో 7తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ తక్కువ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.